హీరో నుండి విలన్ కి తిరిగి విలన్ నుండి హీరోగా మారి మంచి విజయాలను సొంతం చేసుకున్న గోపీచంద్ ఈ మధ్య కాలంలో మాత్రం అనుకున్న రేంజ్ లో సక్సెస్ ని సొంతం చేసుకోలేకపోతున్నాడు. గౌతమ్ నందా సినిమా బాగున్నప్పటికీ సరైన టైంలో రిలీజ్ చేయకపోవడంతో ఫ్లాప్ అయింది. ఇక ఆక్సిజన్ సినిమా ఫలితం కూడా ఇలాగే జరిగిందని చెప్పాలి. ఇలాంటి సమయంలో కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ సినిమాగా పంతం సినిమాను మొదలు పెట్టాడు గోపీచంద్. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక ఈ నెల 21న సాయంత్రం 6 గంటలకు విజయవాడలో నిర్వహించబోతున్నట్లు సమాచారం. రీసెంట్ గా రిలీజ్ అయిన అఫీషియల్ టీజర్ కి అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి. గోపీచంద్ కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాగా ఈ సినిమా నిలుస్తుందని యూనిట్ వర్గాలు చెబుతుండటం విశేషం. ఆడియో వేడుకలోనే సినిమా థియేటర్కల్ ట్రైలర్ను రిలీజ్ చేయబోతున్నారట. సినిమా జూలై 1వ వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాతో అటు మంచి కంబ్యాక్ ను ఇటు కెరీర్ లో 25వ సినిమాతో హిట్ ని గోపీచంద్ సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి.